విశాఖలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటికి టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై నల్లచర్ల పిఎస్లో కేసు నమోదైందని, ఆయనకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని చెప్పారు పోలీసులు. అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నోటీస్ విశాఖలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటికి టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై నల్లచర్ల పిఎస్లో కేసు నమోదైందని, ఆయనకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని చెప్పారు పోలీసులు. అయ్యన్న పాత్రుడు ఇంట్లో లేరని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. అనూష, గుడ్ ఆఫ్టర్నూన్. అయ్యన్న పాత్రుడు ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి అధికారం చేపట్టి నుంచి కూడా సరైన పరిపాలన బాగోలేదు, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ గాలిపోయి వస్తున్నారు, ఇండస్ట్రీస్ లేవు, ఎవరికి ఉపాధి అవకాశాలు లేవంటే కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజవర్చం జరిగింది. ఈ మధ్యకాలంలో అయ్యన్న పాత్రుడు చాలా వరకు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎక్కడే ఉన్నా సరే ఆయనకు ఆటగానే స్పందిస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు కూడా ఆయనపై కేసులు కూడా నమ్మదే. ఇదే నేపథ్యంలో మొన్న నల్లజర్లలో జరిగిన మీటింగ్ లో కూడా ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అదే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రామకృష్ణ అనే వ్యక్తి నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటే కూడా ఆయనకి అక్కడ కేసు నమోదు జరిగింది. దీనికి సంబంధించి కూడా నల్లజర్ల పోలీసు ఈ రోజు అక్కడ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడికి రావడం జరిగింది. కేవలం ఆయన నోటీస్ ఇద్దామని చెప్పి మేము కొంచెంత అరెస్ట్ చేయడానికి కాదంటే వారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ అయ్యన్న పాత్రుడు లేనట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఏదైతే రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయ్యన్న పాత్రుడిపై 153, 505, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే కేవలం అంటే టీడీపీ పార్టీ అయితే వర్గాలు అయితే మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీని నాయకులు అనగదొక్కడానికి, వాళ్ళు మాట్లాడకుండా చేయడానికి విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ చేస్తున్నారు. కార్యకర్త కేసులు పెట్టి విధంగా చేయాలని చూస్తున్నారంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం చేస్తున్నారు. ఏం చేసినా ప్రజా సమస్యలు వేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం విమర్శిస్తూనే ఉంటాం. విమర్శించి చేసినంత మాత్రాన వాళ్ళు చేతులు పెట్టుకుని తప్ప మేమైతే ఎట్టి పరిస్థితులు కూడా ప్రజల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మేము ఏదైనా విమర్శనాత్మ అంటే న్యాయబద్ధమైన అన్ని విమర్శలు మేము చేస్తూ ఉంటాం, ఆగ్రహం చేస్తున్నాం. ఏదైతే ఈ రోజు అక్కడ ప్రస్తుతం అయితే నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి అక్కడ అంటే గొడవలు లేకపోయినా సరే పోలీసులు మాత్రం కేవలం మీ నోటీస్ ఇవ్వడానికి వచ్చాను తప్ప ఎటువంటి అరెస్ట్ చేయడం కాదని చెప్పడంతో అక్కడికి అక్కడ ప్రస్తుతానికి అయితే పోలీసులు అక్కడ ఉన్నారు. ఈ ప్రస్తుతానికి అయితే అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గర లేరని కుటుంబ సభ్యులు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అయ్యన్న పాత్రుడు అంటే టీడీపీ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కేవలం అతను నోరు నొక్కేయడానికి కేసు చేస్తున్నారు. టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో చాలా మందిపై అచ్చెన్నాయుడుతో పాటు ఈ మధ్యకాలంలో చాలా మంది వైపై కూడా ఇదే విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విధంగా జడిసి అంటే ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం విధంగా చేస్తుందంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ మధ్య పరిపాలన సంబంధం అంటే దృష్టి పెట్టడం కేవలం ప్రతిపక్షాలని అణచివేయాలని దృష్టితో ఈ విధంగా చేస్తుందంటే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.